ప్రస్తుతం బీజేపీ ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఒక ఎంపీ పాస్పోర్ట్ని సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే జేడిఎస్ నేత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు వెళ్ళినటువంటి జేడిఎస్ ఎంపీ హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఈయన మీద లైంగిక ఆరోపణలు ఉన్నాయి అయితే ఈయన దౌత్యపరమైనటువంటి పాస్పోర్ట్ అంటే జనరల్గా కామన్ పీపుల్కి ఉండేటువంటి పాస్పోర్ట్ వేరే ఉంటుంది సో ఎవరైతే అధికారంలో ఉంటారో లైక్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళకి ఏంటంటే ఇతర దేశాలతోటి కొన్ని దౌత్యపరమైనటువంటి అంశాలు లైక్ బిజినెస్ సమ్మిట్స్ హాజరవ్వటం ఇతర దేశాల మినిస్టర్లను కలవటం ఇతర దేశాల కంపెనీలతో మాట్లాడి మన దేశంలో పెట్టుబడులు పెట్టించటం ఇలాంటి వాటికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు అనమాట సో ఈ పాస్పోర్ట్ మీద ఆయన విదేశాలకు వెళ్ళటం జరిగింది ప్రస్తుతం ఆయన జర్మనీ లో ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే కర్ణాటక ప్రభుత్వం వెంటనే ఆయన పాస్పోర్ట్ని రద్దు చేయాలి అని చెప్పి అతను ఇండియాకి రావాలి అంటే పాస్పోర్ట్ రద్దు అయితేనే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైంగిక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి విదేశాలకు పారిపోయి అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ పాస్పోర్ట్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినటువంటి నేపథ్యంలో కేంద్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది కర్ణాటక ప్రభుత్వ రిక్వెస్ట్ మేరకు సో వారి అభ్యర్థన మేరకు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైనటువంటి పాస్పోర్ట్ని రద్దు చేస్తున్నాము సో మీ పాస్పోర్ట్ ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయండి అని చెప్పి ఆయనకు మెయిల్ ద్వారా షోకాజ్ నోటీస్ పంపించినట్లుగా తెలుస్తుంది సో ఆయన మెయిల్కి కనుక రెస్పాండ్ కానట్లయితే రెస్పాండ్ అయ్యి సమాధానం సంతృప్తికరంగా ఉంటే ఎలా ఉంటుందో తెలియదు ఒకవేళ రెస్పాండ్ కాకపోయినా ఆయన ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా పాస్పోర్ట్ రద్దు అవుతుంది ఎప్పుడైతే విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ దేశం ఇచ్చినటువంటి పాస్పోర్ట్ రద్దవుతుందో అతను రెడ్ లిస్ట్లోకి వెళ్తాడు ఆ దేశంలో అక్రమంగా ఉంటున్నందుకు ముందు ఆ దేశ చట్టాల ప్రకారం అతని మీద కేసు పెడతారు వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తారు దానికి ఒక టైం కూడా ఇస్తారు వెంటనే ఆయన ఇండియన్ ఎంబసీకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడి నుంచి టెంపరీ పాస్పోర్ట్ తీసుకుని ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో చచ్చినట్టు ఇప్పుడు ఇండియాకి రావాల్సిందే లేదంటే అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడ ప్రాసిక్యూట్ అయి అక్కడ జైల్లోన్నా పడతారు లేదా వస్తే పద్ధతిగా ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ విచారణ జరిపి నేరం రుజువు అయితే ఇక్కడ జైల్లోనన్నా వేస్తారు ఓవరాల్గా రెండిట్లో ఏదో ఒకటి అయితే జరిగే అవకాశం ఉంది ఇది పరిస్థితి